కర్ణాటకలో నైట్ కర్ఫ్యూని ఎత్తివేస్తున్నారు. ప్రతిరోజు రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు అమలు చేస్తున్న కర్ఫ్యూని ఉపసంహరించుకుంటున్నట్టు అధికారిక ప్రకటన విడుదలైంది. తక్షణమే ఈ ఆదేశాలు అమల్లోకి వచ్చినట్టు తెలిపింది. హార్స్ రేసింగ్ కూడా తిరిగి అనుమతిస్తున్నట్టు తెలిపారు. ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఆదేశాలు కోవిడ్ నిబంధనలను కఠినంగా పాటించాలని స్పష్టం చేసింది ప్రభుత్వం. హార్స్ రేసింగ్ వెన్యూలో సీట్ల సామర్థ్యానికి అనుగుణంగానే రేసింగ్ ప్యాట్రన్లను అనుమతించాలని, వారు కూడా పూర్తి వ్యాక్సినేషన్ డోసులు తీసుకుని ఉండాలని ఆ ఆదేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. వ్యాక్సినేషన్ కవరేజ్ పెరగటం, కోవిడ్ కేసులు తగ్గటంతో కర్ణాటక ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కర్ణాటకలో నైట్ కర్ఫ్యూని ఎత్తివేస్తున్నారు. ప్రతిరోజు రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు అమలు చేస్తున్న కర్ఫ్యూని ఉపసంహరించుకుంటున్నట్టు అధికారిక ప్రకటన విడుదలైంది. తక్షణమే ఈ ఆదేశాలు అమల్లోకి వచ్చినట్టు తెలిపింది. హార్స్ రేసింగ్ కూడా తిరిగి అనుమతిస్తున్నట్టు తెలిపారు. ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఆదేశాలు కోవిడ్ నిబంధనలను కఠినంగా పాటించాలని స్పష్టం చేసింది ప్రభుత్వం. హార్స్ రేసింగ్ వెన్యూలో సీట్ల సామర్థ్యానికి అనుగుణంగానే రేసింగ్ ప్యాట్రన్లను అనుమతించాలని, వారు కూడా పూర్తి వ్యాక్సినేషన్ డోసులు తీసుకుని ఉండాలని ఆ ఆదేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. వ్యాక్సినేషన్ కవరేజ్ పెరగటం, కోవిడ్ కేసులు తగ్గటంతో కర్ణాటక ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.